అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ డిపో మేనేజర్ మాట్లాడుతూ వ్యాస రాయలు వారిచే నిర్మింపబడిన మురడి కసాపురం నమకల్లు ప్రసిద్ధ ఆంజనేయ స్వామిని శ్రావణ మాసంలో ఒక్క రోజులో దర్శించుకొనుటకు ప్రత్యేకంగా రాయదుర్గం నుండి ప్రత్యేక బస్సులను కేటాయించినట్టు ఆయన మీడియాకు తెలియజేశారు। శ్రావణ మాసంలో నాలుగు మంగళవారాలు ఐదు శనివారాలకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ డిపో నుండి ఉదయం 5:30 గంటలకు నడుపుతున్నట్లు తెలియజేశారు। 50 మంది ఉండి ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కావాలంటే కూడా ప్రత్యేక బస్సులు కేటాయిస్తామని పేర్కొన్నారు। కావున రాయదుర్గం నియోజకవర్గం ప్రజలు ఆర్టీసీ డిపో సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు। ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నట్లు తెలియజేశారు। మరింత సమాచారం కోసం ఆర్టీసీ డిపోలో సంప్రదించాలని ఆయన తెలియజేశారు। శ్రావణమాస సందర్భంగా ఈ మూడాయనే స్వామిగుళ్ళు మురడి నేమకల్లు కసాపురం ఒకే రోజున సందర్శించినట్లయితే వారికి అన్ని సర్వకార్య సిద్ధి సిద్ధిస్తుందని చెప్పేసి ఇక్కడ ఉంది ప్రజల నమ్మకం। ఆ నమ్మకంతోనే గత 2 సంవత్సరాలుగా పెట్టినారు కానీ ఈ కరోనా వల్ల పూర్తి స్థాయిలో వెళ్ళలేకపోయారు। తర్వాత చాలా గ్యాప్ తర్వాత 2 సంవత్సరాల తర్వాత చాలామంది ఈ మూడాయనే స్వామి గుడి కోసం ఫోన్ చేస్తున్నారు। వాళ్ళ కోసం ప్రత్యేకించి బస్సులు ఇవ్వని చేపట్టడం జరిగింది। పెద్దలకి ఒకటికి 520 రూపాయలు పిల్లలకి ఒకటికి 240 రూపాయల ఛార్జ్ జరుగుతుంది। ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ పుణ్యకార్యంలో ఈ శ్రావణ సందర్భంగా ఈ పుణ్యకార్యం చేస్తుండగా ఈ ఆర్టీసీ సేవలు వినియోగించవలసిందిగా ప్రజలకు తెలియజేస్తున్నారు। ఎవరైనా బుక్ చేసుకుంటే ముందు పెడతాం ఓపెన్ చేస్తాము। మురడి నేమకల్లు కసాపురం అంటే ఒక్కొక్క గుళ్ళో కనీసం 1 గంట టైం పడుతుంది దర్శనం చేసుకుని బయటకు రావడం కోసం। మరి తర్వాత ప్రయాణం వచ్చేసి 4 నుంచి 5 గంటలు పడుతుంది। 8 గంటలకు కూడా 5 బయలుదేరితే సాయంత్రం 4 గంటలకల్లా తిరిగి వచ్చేస్తారు। దీనివల్లంటే వీడికి ఒకే రోజులో దర్శనం చేసినటువంటి ఈ సౌకర్యంతో పాటు త్వరగా వచ్చేస్తారు। ఒకవేళ 1 గంట తీటైనా కానీ పొద్దున ఎన్ని గంటలకు స్టార్ట్ సార్? 5 గంటలు। ఎంతమంది బస్ కేటాయిస్తారు? 50 మంది 50 మంది సిటీ కెపాసిటీ 50। ఒక ఇద్దరు ముగ్గురు తగ్గినా పర్వాలేదు। శనివారం మంగళవారం 5 శనివారాలు 4 మంగళవారాలు రైట్ ఓకే థ్యాంక్ యూ।